హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. అండ్ ఈ సాటర్డే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున గారు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతారా, అంటే ఈ వారమైనా హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతారా లేదా. ప్రతిసారి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అసలు వదిలేసి కోసలు కొట్టుకుంటారా అనేది నాకైతే కొద్దిగా డౌట్ ఉంది. ఒకవేళ ఆయన నిజంగా ఈ వారం అందరికి ప్రోమోలో ఉన్న ఫైర్ కాదు, ఎపిసోడ్ లో నిజంగానే ఫైర్ ఉంటుంది అని ఈ వారం స్టాండ్ తీసుకుని అందరికి హౌస్ లో ఈ వారం జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ పైన అన్నిటిపైన ఆయన ఒక ఫైర్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ పాయింట్స్ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనేది నేను ఒక కొన్ని పాయింట్స్ చెప్తాను. అండ్ ముందుగా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ ఇది. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోయినప్పుడు లేదా లైక్ కామెంట్ చేస్తే కొద్దిగా రికమెండ్ లోకి వెళ్తాను వీడియో. అండ్ పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ నాగార్జున గారు మాట్లాడితే మండే నామినేషన్స్ గురించి మాట్లాడాలి. అది కూడా సన్నీ, విజయ సన్నీ దగ్గర నుంచి మొదలుపెట్టి. సన్నీ, నువ్వు చేసిన నామినేషన్స్ ఫెయిరా, నువ్వు కట్టుగానే చేసావనుకున్నావు రవిని అని చెప్పేసి అడగాలి. ఒకవేళ నువ్వు ఫెయిర్ అనుకుంటే, ఎందుకు ఫెయిర్? అది ఆవిడ చెప్పిన రీజన్ ఏంటి, నువ్వు నామినేషన్ తీసుకున్న ప్రక్రియ ఏంటి? టబుల్స్ బెడ్ మీద ఆరేస్తున్నాడు అని చెప్పి సిల్లీ రీజన్ చెప్పిందని నీకు తెలుసు. మరి అలాంటి సిల్లీ రీజన్ ని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు సన్నీ? అలాగే ప్రియాంక గారి ప్రియాంక సింగ్ సాలిడ్ రీజన్ చెప్పింది, అంటే ప్రియా చెప్పిన దానికంటే 200 times బెటర్ రీజన్ చెప్పింది కదా. ఆ రీజన్ యాక్సెప్ట్ చేయకుండా సిల్లీ రీజన్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? వాళ్ళు నీతో గేమ్ ఆడుతున్నారని నీకు తెలుసు, తెలిసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు కదా. అవునా కదా, వాళ్ళు నీతో గేమ్ ఆడుతున్నారని తెలిసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు కదా. ముందు అక్కడ సాలిడ్ రీజన్ చెప్పిన వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా సిల్లీ రీజన్ చెప్పిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే అది ఏ విధంగా అవుతుంది? అది నీ నామినేషన్స్ లా ఉంది, ప్రియా నామినేషన్స్ లా లేదు, ఇది నీ నామినేషన్స్ లా ఉంది. ఓ లేదు, వాళ్ళు నీతో గేమ్ ఆడుతున్నారు నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు కూడా వాళ్ళతో గేమ్ ఆడుకోవాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రియా నామినేషన్ చెప్పిన వెంటనే మీరు చెప్పిన రీజన్ చాలా బాగుంది, మంచి స్ట్రాంగ్ చెప్పారు నాకు లీడ్ అని చెప్పేసి నామినేషన్ తీసుకుంటుంటే అది బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆవిడ నామినేషన్ చెప్పిన తర్వాత నీ అంతటి నువ్వు లాస్ట్ వీక్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన శ్వేతా వర్మని తీసుకురావడం నీకు అవసరమా? అక్కడ శ్వేతా వర్మ ఎందుకు వచ్చింది నామినేషన్స్ లో, తన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఎందుకు తీసావు అని చెప్పేసి సన్నీని ఈ పాయింట్ డెఫినెట్లీ ఆయన అడగాలి. అడిగితేనే అక్కడ మండే నామినేషన్స్ కి ఒక అర్థం ఉంటుంది. ఆయన ఈ పాయింట్ వదిలేసేసి మిగతా పాయింట్స్ మాట్లాడితే ఇంకేం చేసేది ఏమి లేదు. ఇంకా తర్వాత ప్రియా గారిని కూడా అడగాలి, నువ్వు సన్నీని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? అంటే సండే సాటర్డే ఎపిసోడ్ లో లోబు పక్కన ఉన్నాడని చెప్పి టార్గెట్ చేస్తున్నావా, లేకపోతే ఆ ఎప్పటి నుంచో జరుగుతున్న ఆ పర్సనల్ గజన్ అన్ని మనసులో పెట్టుకుని నువ్వు సన్నీని టార్గెట్ చేస్తున్నావా? మండే నామినేషన్స్ లో కావాలని వెళ్ళి గేమ్ ప్లానింగ్ గా వెళ్ళి కావాలని రెచ్చగొట్టావు, ఓకే. రెండో రోజు గేమ్ లో అతన్ని కావాలని ప్రోకింగ్ చేస్తున్నావు, మాట్లాడి రెచ్చగొట్టేటట్టు మాట్లాడావు. మూడో రోజు చంపా పగల కొడతాను అంటావు, అది నీ ఉద్దేశం కరెక్టేనా? ఆ మాట, ఆ వర్డ్ మాట్లాడడం కరెక్టేనా? అసలు నువ్వు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్టేనా? హౌస్ మేట్స్ ఏ ఒక చిన్న మాట అన్నా నువ్వు తీసుకోలేవు. ఆ రోజు విశ్వ ఒళ్ళుతున్నావు లోబో అన్న మాటలకి నువ్వు యాక్సెప్ట్ చేసింది అనేవి ఏం పీకుతున్నారు? ఈసారి చంపా పగల కొడతానని 1-10 సార్లు చెప్పాను ఆ మాట అనడం కరెక్టేనా? ఈ ఒక్క మాటతో నిజంగా ప్రియాకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించవచ్చు బయటికి, హౌస్ మేట్ లో అనవసరం అని చెప్పి ఇచ్చి పంపించావు ఒక్క మాటకి. పక్క చెప్తున్నా కదా, ఈ ఒక్క మాటకి తనకి ఇచ్చి పంపించవచ్చు అస్సాం టికెట్ ఇచ్చి ఎల్లమ్మా నీ దారి ఇంటికి అని చెప్పేసి. ఈ పాయింట్స్ ఆయన డెఫినెట్లీ ప్రియా గారిని అడగాలి, ప్రియా గారి ఇష్యూ డెఫినెట్లీ ఆయన ఈ ఇష్యూ అడగాలి ప్రియా గారిని మాత్రం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. తర్వాత ఏం లేదండి, అది పులిహార కలుపుకుంది వచ్చింది మా ఆవిడ. అండ్ తర్వాత సిరి, జెస్సీ, షణ్ముఖ్ వీళ్ళ డిస్కషన్. షణ్ముఖ్ ని డెఫినెట్లీ ఈయన అడగాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నీ ఫ్రెండ్ గెలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, హ్యాపీగా ఫీల్ అవుతావు అలాగే ఓడినప్పుడు కూడా ఫీల్ అవ్వాలి కదా. అతను కావాలని అది ఓడిపోయినది కాదు కదా, నువ్వెందుకు మరి ఆ విధంగా రియాక్ట్ అయ్యావు? ఆ విధంగా అమ్మాయిని టార్గెట్ చేయడం ఎందుకు? ఆ విధంగా అమ్మాయి ఏ చేయాలంత మాట్లాడాడు ఎందుకు? నీ ఫ్రెండే కదా, గెలిస్తే ఆనందపడు, ఓడిపోతే బాధపడు, నెక్స్ట్ టైం జరగకుండా నువ్వు చూడాలి. కానీ నీ అందరు నువ్వే టంగ్ స్లిప్ అయి మాట్లాడటం ఎందుకు? నీకు బాధ ఉండొచ్చు, నీ 52 బాల్స్ పోయిన బాధ ఉండొచ్చు,
అలా నీ ఫ్రెండ్కే కదా నువ్వు ఇచ్చింది, వేరే వాళ్ళ కోసం ఎవరికైనా కోసం సాక్రిఫైస్ చేస్తే నువ్వు మార్చి మాట్లాడినా గానీ ఒక అర్థం పడుతుంది. నీ ఫ్రెండ్స్ కి నువ్వు ఇచ్చి నువ్వే వాళ్ళ మీద ఫైర్ అయ్యి నువ్వే వాళ్ళ మీద అరిస్తే ఏంటి అది? ఆ గేమ్ మీ ఫ్రెండ్షిప్ కి ఒక వాల్యూ ఉంటుందా ఉంటుందా అనేది డెఫినెట్లీ ఆయన షణ్ముఖ్ ని అడగాల. అలాగే జెసీని కూడా ఒక క్లాస్ పీకాలి. ప్రతిసారి బిగ్ బాస్ పిలిచినప్పుడు ప్రతిసారి అతను మీరు గమనిస్తే లాస్ట్ టైం కూడా ఒకసారి జెసీని కన్స్ట్రక్షన్ రూమ్ లో పిలిచినప్పుడు బిగ్ బాస్ అని రోడ్ లో అడుగుతాడు అతను, మీరు గమనించండి. అప్పుడు కూడా అలా ఎలా కాదు బిగ్ బాస్ అని, ఈసారి కూడా అది బిగ్ బాస్ అని అడుగుతాడు. ఒక మాట చెప్పినప్పుడు దానికి ఒకటికి 10 సార్లు ఆలోచించి కదా నువ్వు స్టెప్ వేయాల్సింది. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, సెకండ్ రౌండ్ అయిపోయడానికి 0 ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం ఉండకూడదు అన్నారు. అలానే నువ్వు వెళ్ళి కాంప్రమైజ్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి తీసుకోమని నీకు చెప్పలేదు కదా, దొంగతనం చేయాలి లేకపోతే గొడవ పడి తీసుకోవాలి, ఆ విధంగా తీసుకోవాలి. కానీ నువ్వు సింపుల్ గా వెళ్ళి నెక్స్ట్ ఆట నేను నీకోసం ఆడతాను, ఈ ఒక్క ఆట నాకు ఇవ్వు అని చెప్పి చెప్పడం కరెక్టేనా అని చెప్పేసి డెఫినెట్లీ అయినా నాకు సారు జెస్సీకి కూడా క్లాస్ కాలి అబ్బా అక్క చెప్తున్నాగా. ఎందుకంటే జెస్సీ చేసింది తెలిసి చేశాడు తెలియ చేశాడు కానీ ఆలోచించకుండా చేశాడు. అక్కడ బిగ్ బాస్ 30 మినిట్స్ అని మనకైతే చూపించలేదు, ఎక్కడ కన్స్ట్రక్షన్ రూమ్ లో తను మాట్లాడేటప్పుడు అక్కడ కూడా మనకి 30 మినిట్స్ లో అయిపోవాలని మనకి ఎక్కడైతే చూపించలేదు. అతను బయటకు వచ్చిన తర్వాత తిరిగి చెప్తాడు 30 మినిట్స్ లో అయిపోవాలని చెప్తాడు. ఆ 30 మినిట్స్ లో అయిపోవాలని చెప్పి చెప్పాం కానీ తినేం చేస్తుంది, అయితే అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సంథింగ్. ఈ విషయం మాత్రం డెఫినెట్లీ నాకు సార్ మాట్లాడితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా చేసుకుంటాడు అతను. అలాగే ఈ వీక్ ఇంకెవరున్నారు, యానీ మాస్టర్ ఓకే బాగాడారు, అజయ్ గజల్ బాగా ఆడింది, శ్రీరామచంద్ర నెంబర్ మానస్ నెంబర్ 1. యా ఈ 3 పాయింట్స్ డెఫినెట్లీ ఆయన రేస్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆయన ఈ పాయింట్స్ రేస్ చేయకపోతే ఇంకా ఎందుకంటే చెప్పాం కదా ప్రతిసారి మనం ఆయన వస్తున్నాడంటే ఏదో చేస్తానేమో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద ఈ చేయడం మనకి అలవాటైపోయింది. ఈసారి నుంచి ఏంటంటే ఈయన ఈ వారం కూడా ఏం మాట్లాడకపోతే, ఈయన ఏ విషయం కూడా రేస్ చేయకపోతే మనకేంటంటే ఇంకా వీక్లీ నాగార్జున గారు వస్తున్నారన్న, వీక్లీ నాగార్జున గారు వస్తున్నారన్న మనకి ఇంట్రెస్ట్ ఉండదు, షో చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. మనకి మండే ఎపిసోడ్ గొడవలు జరిగే ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాగార్జున గారు వస్తున్నారని మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన ఆ స్టేజ్కి వస్తున్నాడు నాకు సార్, కొద్దిగా మంచి పస మంచి మసాలా జోడించి అందరికి బూస్ట్ ఇస్తే వీక్లీ వీక్లీ మనకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండదు నాకు సార్ వస్తున్నాడు అని. చూద్దాం ఏమవుతుంది ఏంటనేది. నా అప్డేట్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాను నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, ఈ వారం కెప్టెన్ ఎవరు, కెప్టెన్ ఎవరయ్యారు, ఆర్ఎం ఎవరయ్యారు అనేది మీరు ఒకసారి వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి స్టోరీస్. మీకు నచ్చితే లైక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయకపోయిన పర్లేదు కానీ లైక్ కామెంట్ చేయండి. ఎందుకంటే లైక్ కామెంట్ ఎక్కువ చేస్తే ఛానల్ ఈ వీడియో రికమెండ్లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అది.